Okay, it's okay. Give me 2 minutes. Give me a stitch as well. It'll take 2 minutes. Me valing kya rumana? Choro choro choro. Go check. Go. Okay. Just put the pressure on. ఎంతసే పెయింట్ సార్? నువ్వు ఎవరనుకున్నారు? వర్షం పడేలా ఉంది, రండి పోదాం. నాకు ఇక్కడ పని ఉంది, నేను ఇక్కడ పనే ఉంటా సార్. పదండి. ఏంటి దస్తారంటే? పర్సనల్. ఏంటి సార్, ఏమైంది? నీకు ఇచ్చిన చెప్పాలి. అది కరెంట్ కూడా పోయింది, పదండి. అయ్యో సార్ 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 క్యాండిల్ తీసుకొచ్చేటప్పుడు టైం పట్టింది. ఇమీడియట్ గా పడుకుంటే స్టిచ్ చేసేయాలి. బ్లడ్ ఆల్రెడీ చాలా బ్లీడ్ అయిపోయింది. ఇంకా లేట్ అయితే డేంజర్. పోలీసులు ఫోన్ చేయలేదా? ఫోర్ డేస్ అయినా రెస్ట్ అవసరం. యాంటీబయాటిక్స్ కూడా హై డోసే వాడితే. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? బాడీలో బుల్లెట్స్ దిగాక కూడా. విక్రమ్ సార్, 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి సార్. లాస్ట్ 15 అవర్స్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ లిస్ట్ మొత్తం నాకు కావాలి ఏసీపీ. టు ఇట్ నౌ. షూర్ సార్, ఐల్ గెట్ ఇట్ సార్. థ్యాంక్స్ మిషెల్. యు వెల్కమ్. డేవిడ్, నిన్న రాత్రి అజయ్ని కలవడానికి దేవా వచ్చాడు. పోలీస్ షూట్అవుట్ జరిగింది, చేసి చేశారు. ఓ, షూట్ చేశారా? అవును. బతికే ఉంటాడు? తెలియదు. దేవా 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 రన్ దేవా 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 రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు చెప్పుదేవా? కష్టపడి కట్టాను, కూలిపోయింది. నేను మాట్లాడుతుంది కార్డ్స్ గురించి కాదేవా. నేను మాట్లాడుతుంది నా గురించి. నాకు తెలియకుండా సిండికేట్ ఫామ్ చేశారు, దాదాని చంపి నన్ను ఇక్కడికి రప్పించారు, నా బాడీలో బుల్లెట్ దింపారు. అసలంతా అజయ్ గడవల జరిగింది. దాదాని చంపేసరికి భయపడి వాళ్ళతో కలిసిపోయి. రాజన్, సిండికేట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కావాలి. ఒక్కడిని కూడా వదలను. అజయ్ని దేవా, ఐ ఓకే ఓకే ఐ జస్ట్ వాంట్ అజయ్. గో. For God's sake, it's not a gang war, it's just a street fight. Please, next. Hey, no school keltunava like a military training keltunava. Kucho. Sir, Deva city ko chinatu shootout lo injury ainattu cheppukuntunnaru. Me comment. Hey channel. NTV. NTV. For information, Deva city vadilesi 10 years ayindi. Vaadu unnada chachada adi kuda teliyadu. ప్రతి ఒక్క విషయం దేవా దొక్కనే చేసి పొద్దు నుంచి ఏ ఛానల్ పెట్టినా దేవా గురించి చెప్పి చంపేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ అంటే అంతేనే. వాళ్ళేమన్నా గల్లీ రౌడీయా? గ్యాంగ్ లీడర్. సిటీలో వైలెన్స్ పెరుగుతుంటే మీ పోలీసులు ఏం చేస్తున్నారు? పతంగులు ఎగరేస్తున్నారు. సార్, దేవా సిటీకి వచ్చాడన్న నిజాన్ని మీ పోలీసులు ఎందుకు తెస్తున్నారు? దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్యూ. దేవా సిటీలోకి వచ్చాడన్న ఇన్ఫర్మేషన్ నా బాబాయ్ నాకలాంటి గనుగోడు పెడతా పెద్దది మిషన్ గన్. మరి పెడతారా? బుల్లెట్స్ కూడా. బుల్లెట్ పెద్దవి ప్రామిస్. బుల్లెట్ బుల్లెట్ తినకుండా
రాజుగా ఇమ్రానికి దుకాణం బంద్ చేయమంటే సమాజ్ అయితే రా, ఏం నగరాలు చేస్తున్నావు అబ్బే? వెళ్ళిపోతాను, బుల్లెట్ కింద పడితే బట్టలు తీసుకెళ్దామని. ఇట్లా చెప్తే సమాజ్ గాడు. తన పేషెంట్ పేషెంట్ అంటారా? ఏమ్రా నీ దవాఖానకు పేషెంట్ కూడా వస్తుర్రా? చేతిలో ఏంది గన్ను? ఇది కూడా తెలియదారా ఇంటికి? మోడల్ ఏంది? మోడల్ ఏంది బా, గిది మన బండ్యా గన్ను బందూక్. గది పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాలిస్తే గానీ ప్రాణం పోదు. ఏమ్రా మదాకాడుతున్నావా? ఇగో డాక్టర్ సాబ్, జర పేషెంట్ ని మంచిగా చూసుకో, ఇది పల్లి బటన్లకి వనుకొచ్చేటట్టుంది. వాళ్ళు ఎందుకు వచ్చారు? ఏం చెప్పమంటారు, నా హాస్పిటల్కి పేషెంట్స్ రావట్లేదు కానీ క్రిమినల్స్ మాత్రం వస్తున్నారు. ఇక్కడ క్లినిక్ ఉందని ఎవరికి తెలీదా? నా దరిద్రానికి మీకు తప్పితే ఇంకెవరికి తెలీదు. నొప్పి వస్తుంది. ఎక్స్పెక్టెడ్. కుట్లు విడిపోయాయి. సోడా ఉందా? ఇది ఇక్కడ తాకూడదు. అనస్థీషియా. పేరేంటన్నావు? దాస్. నువ్వు ఆర్ఎంపీవి కదా? బిబిఎస్ఎంఎస్ యూనివర్సిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఓ గోల్డ్ బిస్కెట్ పారేస్తే బోలెడు గోల్డ్ మెడల్స్ వస్తాయి. గోల్డ్ మెడల్ అంటే ఆర్నమెంట్ కాదు, అచీవ్మెంట్. కొంటే రాదు, కలల కంటే వస్తుంది. కలల కంట మనకి వేరు. సేమ్ ఫీలింగ్. మీకు కలిస్తే ఇట్స్ డన్. యూ కెన్ గో. దేవా, అదే టీవీలో సైబరాబాద్ దగ్గర పోలీస్ షూట్అవుట్ మీకోసం వెతుకున్నారని. మరి పోలీసులు నా గురించి ఎందుకు చెప్పలా? అంటే ఒకసారి పేషెంట్ డాక్టర్ నమ్మిన తర్వాత డాక్టర్ మోసం చేయకూడదు కదా సార్. ఇది మీ మీ బుల్లెట్. యూ కెన్ టేక్ ఇట్. మళ్ళీ వస్తా. మళ్ళీ. అమ్మా ఇవి, ఇది కూడా వేసి. నేను రాను అన్న వినకుండా తీసుకొచ్చావు. ఈ గాలంతా ఏంటంటే లోపలనే ఇరిటేషన్ ఇంకా పెరిగిపోతుంది. త్వరగా వెళ్ళిపోదాం అందా. త్వరగా వెళ్ళి ఏం చేస్తావు? ఆ బోడీ హాస్పిటల్లో బొద్దింకెళ్ళి పురుగుల్ని చూస్తూ ఉండడం తప్ప ఒక్క పేషెంట్ అయిన వచ్చాడా? ఒకడు వచ్చాడు. వాడు ఏదో దారి తప్పొచ్చి ఉంటాడులే, మళ్ళీ రెండోసారి రాడు. రెండోసారి కూడా వచ్చి. ఈ అడ్రస్ తెలుసా? తెలీదు. మాకు తెలుసు. ఎవరు సార్? హలో, ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? ఏదో కన్ఫ్యూజన్ అనుకుంటా. డాక్టర్ దాస్, ధూల్పేట్ క్లినిక్ అర్ధరాత్రి బుల్లెట్ గాయంతో అక్కడికి ఒకడు వచ్చాడు. దేవా. దేవా ఎవరు సార్? ప్లాటు కారు 10 కోట్లు ఇస్తా. నాకు పని చేయి. స్నేక్ ఇది తీసుకెళ్ళి దేవన్ చంపే. నో నో. ఇది వద్దా? రే వేరే పిస్తలు ఇచ్చే. ఏ అది కాదు సార్, సిజర్లు బ్యాండేజ్లు ఇంజెక్షన్లు తప్పే నా లైఫ్లో ఇప్పుడు నేను కనుముట్టుకోలేదు సార్. వాడికి మత్ ఇంజెక్షన్ ఇచ్చే, మిగతాది మేము చూసుకుంటాం. బేరాలు ఆడతారండి సార్. పోనీ ఓపెన్ చేద్దాం, కావాలంటే మీ గ్యాంగ్ మొత్తానికి లైఫ్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాను. చాలా పేషెంట్ అనుకున్నావురా? చెప్పు, దేవన్ చంపుతావా చంపవా? అది చంపుతావా చంపవా? సార్ నేను చెప్పే చంపుతావా చంపవా? నా బతుకు ఎవరిని బతికినా నా సౌక్యం వస్తుంది. చంపేట్ సార్, నీ కాబట్టి ప్రాణం నేను ఎలాగో తీయలేను. చంపేట్ సార్.